सीएम सिद्धरामय्य केपीसीसी अध्यक्ष डीके शिवकुमार मध्य तीव्र पोटी नेलकोंडंतो एवरिकी पट्टं कट्टालने अंशंपै कांग्रेस हाईकमांड आलोचनलो पड़िंदि। ई क्रमंलो ढिल्लीकी वेल्लिन इद्दरु नेतलु कांग्रेस पार्टी जातीय अध्यक्षुडु मल्लिकार्जुन खर्गेतो आयन निवासंलो भेटी अय्यारु। వారితో చర్చించిన ఖర్గే అనంతరం సోనియా రాహుల్ గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు। దీంతో సీఎం ఎవరనే నిర్ణయం ఈ రోజు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం। మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది। ఈ ఎన్నికల్లో ఏకంగా 136 స్థానాల్లో కాంగ్రెస్ బాగా వేసింది। గత ఎన్నికల్లో 80 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి అదనంగా మరో 56 స్థానాలను గెలుచుకుంది। సిద్ధరామయ్య శివకుమార్ల కృషి రాహుల్ జోడో యాత్ర ప్రభావం ప్రియాంక గాంధీ ప్రచారం ఈ పార్టీ విజయానికి కారణాలయ్యాయి। ఈ రోజు కర్ణాటక సీఎం పేరు హైకమాండ్ ప్రకటించనుంది। ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపినా పరిస్థితి మాత్రం ఓ కొలికి రాలేదు। సోనియా గాంధీ రాహుల్ గాంధీతో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చి చర్చలు జరిపారు। అయితే కర్ణాటక సీఎం పేరు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందని సీనియర్ లీడర్లు అంటున్నారు। ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిన డీకే శివకుమార్ మొదటి కేసి వేణుగోపాల్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు। ఈసారి తన్నే ముఖ్యమంత్రి చేయాలని కేపీసీసీ అధ్యక్షుడిగా తన్ను సీఎం చేయడం కాంగ్రెస్ సాంప్రదాయమని డీకే శివకుమార్ ఇద్దరు నాయకులకు చెప్పారని తెలిసింది।
इक कर्नाटक सीएम अभ्यर्थि पै उत्कंठ कोनसागुतूने उंदी। सीएम पीठं कोसम माजी सीएम सिद्धरामय्य केपीसीसी अध्यक्षुडु डीके शिवकुमार मध्य तीव्र पोटी नेलकोंडंतो एवरिकी पट्टं कट्टालने अंशंपै कांग्रेस हाईकमांड आलोचन पड़िंदि। ई क्रमंलो ढिल्लीकी वेल्लिन इद्दरु नेतलु कांग्रेस पार्टी जातीय अध्यक्षुडु मल्लिकार्जुन खर्गेतो आयन निवासंलो भेटी अयिनट्लुगानु तेलुस्तोंदि। इक ई अंशंपै मरिन्नि अप्डेट्स नि अंदिंचडानिकि ब्यूरो चीफ नेताजी सिद्धंगा उन्नारु लाइव लो। नेताजी चेप्पंडि, ई रोजैना कर्नाटक सीएम एवरु अने अंशं मीद क्लारिटी वच्चे अवकाशं పదమూడవ తారీఖున రిజల్ట్ వస్తే ఇప్పటి వరకు కూడా అటు సీఎం అభ్యర్థిని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేని పరిస్థితి అయితే ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు పోటీ ఏ స్థాయిలో ఉందో. ఎందుకంటే డికే శివకుమార్ కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్, ఆయన పార్టీకి అన్ని తానే నడిపించారు, ఆర్థికంగా నిలబడ్డారు, ఆర్థికంగా అండగా పార్టీకి నిలబడ్డారు, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించారు. మరోవైపు సిద్ధరామయ్య, ఆయన సీనియర్, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, గతంలో 5 సంవత్సరాలు పార్టీకి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం గా కూడా పనిచేశారు, మచ్చలేని నాయకుడు, క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. ఈ నేపథ్యంలోనే ఇద్దరిలో ఎవరిని చూజ్ చేసుకోవాలన్న దానిపైన అయితే ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే డికే శివకుమార్ నిన్న ఢిల్లీకి చేరుకున్నారు, అటు ఖర్గే తోటి సమావేశమయ్యారు. ఈ రోజు కూడా డికే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య ఖర్గే తోటి ముందుగా సమావేశమవుతారు, ఆ తర్వాతే రాహుల్ గాంధీ తోటి వారిద్దరు కూడా సమావేశమయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సిద్ధరామయ్య 3 రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లారు, అప్పటి నుంచి కూడా మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగానే నేను ఒక విషయాన్ని మెన్షన్ చేశాను, ఇవే నా చివరి ఎన్నికలు అన్నట్టుగా ఆయన ఏదైతే ఆ ప్రచారం సందర్భంగా అన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. దాన్ని డికే శివకుమార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, నేను పార్టీకి గడ్డు కాలంలో అండగా నిలబడ్డాను, అన్ని నేనే నడిపించాను, ఖచ్చితంగా గెలిపించి తీరుతా అన్నాను, 141 స్థానాలు గెలిపిస్తా అన్నాను, 135 స్థానాలు ప్లస్ రెబల్స్ 5 గ్రూప్ బయటకు వెళ్లారు కాబట్టి వాళ్ళు కూడా మన పార్టీలో ఉండుంటే 141 నేను అన్న ఫిగర్ కూడా టచ్ అయి ఉండేది అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అలానే ఆయన ఒకటే చెప్తున్నారు, సీఎం పదవికి నేను అర్హుడిని, ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అన్నట్టుగా అంటున్నారు. అలానే అటు సిద్ధరామయ్య ఏదైతే పవర్ షేరింగ్ ఫార్ములాని ప్రతిపాదించారో దానికైతే సతేమీరా అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి నేను ఒప్పుకోను అన్నట్టుగా డికే శివకుమార్ చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కి ఈ విషయం ఎలా తేల్చాలో తెలియక పెద్ద తలనొప్పిగా పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒకటి భావిస్తుంది, ఈసారికి మాత్రం ఆ పవర్ షేరింగ్ ఫార్ములా ఏదైతే సిద్ధరామయ్య ప్రతిపాదించారో దానికి కట్టుబడి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంలోనే రాహుల్ గాంధీతో పాటు అటు కేసీ వేణుగోపాల్, రణ్జీత్ సింగ్ సూర్జేవాలా, అలానే మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా డికే శివకుమార్ ను ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయన కూడా ఒకటే అంటున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే నేను కనీసం మంత్రి పదవి ఇచ్చినా కూడా తీసుకోను, సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటానన్నట్టు ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే సిద్ధరామయ్య ఒకటి చెప్తున్నారు, 2.5 సంవత్సరాలు నేను ఉంటాను, 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ ఉంటే సరిపోతుంది, ముందుగా నేను ఉంటానన్నట్టుగా ఆయన పవర్ షేరింగ్ ఫార్ములాని అయితే ప్రతిపాదించారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ 3 పరిశీలకులను పంపించింది, బెంగళూరులో సిఎల్పి సమావేశం జరిగింది, అప్పుడు 135 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తీసుకున్నారు. అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు మొగ్గు చూపారన్న దానిపైన ఈ రోజు కూడా మరోసారి ఖర్గే తోటి చర్చించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నిర్ణయం మేరకు అందులో ఎవరైతే ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపించారో వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వారికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు డికే శివకుమార్ విషయానికి వస్తే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఓటమిని చవిచూస్తున్నప్పుడు, అంటే వరుస ఓటమితో ఉన్న సమయంలో ఆయన అక్కడ ట్రబుల్ షూటర్ గా పేరు గడించారు, ఆ పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే తనపైన సిబిఐ, ఐటీ, ఈడీ లాంటి కేసులున్నా ఒకవైపు ఆ కేసులను ఎదుర్కొంటూ మరోవైపు పార్టీని దాడిలో పెట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ మొత్తం 135 స్థానాలను గెలిపించుకోగలిగారంటే కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఎంత కృషి చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మీరు పరిశీలించండి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని నాకు అవకాశం కల్పించండి అన్నట్టుగా చెప్తున్నారు. అలానే అక్కడ కర్ణాటక విషయానికి వస్తే లింగాయతుల తర్వాత అత్యధిక సామాజిక వర్గం ఉన్నది ఒక్కలిగలే, ఆ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డికే శివకుమారు, మొత్తం 29 మంది ఓల్డ్ మైసూర్ లో కనుక చూస్తే
జేడిఎస్ కి ఉన్న ఈ ఒక్కలికలంతా కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అవుట్ అవడంలో మెయిన్ కీ రోల్ అక్కడ పోషించింది మాత్రం డికే శివకుమారే. డికే శివకుమార్ ని చూస్తే దాదాపు 5% ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడిఎస్ కి 18% ఓట్లు వస్తే ఈసారి వచ్చింది 12%, అంటే దాదాపుగా 5% ఓట్లు పోయాయి. అవి ఇటు టర్న్ అవుట్ అయ్యాయి. ఇదంతా కూడా డికే శివకుమార్ ని చూసి కాంగ్రెస్ వైపు ఆ ఒక్కలిగా వర్గం అంతా కూడా ఇటువైపు మొగ్గు చూపిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలను కూడా ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అలానే ఈ మొత్తం 29 మంది ఎమ్మెల్యేలు ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన వారిని ఆయన గెలిపించుకున్నారు. ఈ రకంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసమే పనిచేశాను, విధేయుడిగా ఉన్నాను, నేను ఎప్పటికీ నాకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది, కొడుకుకి ఏమి కావాలో కన్నతల్లికి తెలుసు అన్నట్టుగా ఆయన ఢిల్లీకి వెళ్ళడానికంటే ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా తన కష్టానికి ఫలితం దక్కుతుంది, తనని పరిగణలోకి తీసుకుంటారు, తాను చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తుంది, ఆ రకంగా నాకే అవకాశం కల్పిస్తుంది అన్నట్టుగా ఆయన డికే శివకుమార్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య తనదైన శైలిలో అక్కడంతా కూడా మంతనాలు జరుపుతున్నారు, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్. మరోవైపు కనుక చూస్తే ఆయనకు బడుగు బలహీన వర్గాల్లో ఎంతో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపాలో కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరిద్దరూ కూడా డికే శివకుమార్ వైపు ఉంటే రాహుల్ గాంధీ మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే తోటి ఆయన నివాసంలో డికే శివకుమార్ సిద్ధరామయ్య భేటీ అయినట్లుగా తెలుస్తుంది. వీరి సమావేశం ముగిసిన తర్వాత ఏదో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం అటు సిద్ధరామయ్య రాహుల్ గాంధీతో భేటీ అవుతారు, ఆ తర్వాత డికే శివకుమార్ కూడా రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో భేటీ అవుతారన్నట్టుగా మనకైతే సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయాలన్నది ఏం తెలుసుకోలేకపోతుంది, ఎందుకంటే ఇద్దరు పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులు అటు డికే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, వీరే కాకుండా ఇంకా అటు దళిత సామాజిక వర్గం నుంచి నాకు కూడా అవకాశం కల్పించాలన్నట్టుగా పరమేశ్వర చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం డికే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య ఉంది. ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరిని కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ ఎంపిక చేస్తుంది. 1:00 గంటకు ఎవరు కర్ణాటక కాబోయే సీఎం అన్నది మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారన్నట్టుగా ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ, లేదంటే బెంగళూరు వెళ్ళి అక్కడే మల్లికార్జున ఖర్గే కర్ణాటక సీఎం కి సంబంధించి ప్రకటన చేస్తారన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కర్ణాటక సీఎం ఎవరన్నది మాత్రం తేలబోతుంది. అయితే సిద్ధరామయ్య అవుతారు, లేదంటే డికే శివకుమార్ అవుతారు. అలా కాకుండా పవర్ షేరింగ్ ఫార్ములాను కనుక ఇంప్లిమెంట్ చేస్తే ముందుగా సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆ తర్వాత డికే శివకుమార్ మరో 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి దీనికి డికే శివకుమార్ ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. కాకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాత్రం చెప్తే ఖచ్చితంగా డికే శివకుమార్ కూడా అనివార్య పరిస్థితుల్లోనైనా ఒప్పుకుని తీరాల్సిందే, ఎందుకంటే ఆయన కష్టం అవన్నీ కూడా సోనియా గాంధీకి తెలుసు. ఆ సిబిఐ ఐటీ ఈడీ కేసుల సందర్భంగా తీహార్ జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ స్వయంగా వెళ్ళి డికే శివకుమార్ ని అక్కడ పరామర్శించారు, దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. గెలిచిన వెంటనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయాన్ని నేను రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అంకితం ఇస్తున్నాను అంటూ భావోద్వేగంతో డికే శివకుమార్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వైపు సోనియా గాంధీ ఉన్నారు, మరోవైపు సిద్ధరామయ్య కనుక చూస్తే క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం కాబట్టి ఆ రకంగా కూడా అటు సిద్ధరామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఇటు డికే శివకుమార్ విషయానికి వస్తే మాత్రం ఈయన పైన సిబిఐ ఐటీ ఈడీ లాంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే ఆయనకి ప్రతిబంధకంగా మారినాయని చెప్పాలి, ప్రతికూల అంశాలు అన్నట్టుగా చెప్పాలి. ఏదేమైనా కూడా ఇవాళ సాయంత్రం వరకు కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజ్. అలాగే.